ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్కారం శంకరి గారు. మేడం, చాలా వరకు మీరు చెప్పారు అండ్ చాలామంది కూడా చెప్తూ ఉంటారు, మనం ఏ రకంగా ఆలోచిస్తే అదే మనకి కనిపిస్తుంది, వినిపిస్తుంది అండ్ అదే మనం కూడా చేస్తాము అని చెప్తూ ఉంటారు. అండ్ మనకి పాజిటివ్ థాట్స్ కావచ్చు, నెగిటివ్ థాట్స్ కావచ్చు, అసలు ఏ విధంగా డెవలప్ అవుతాయి, దాని ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఈవెన్ మనకి నెగిటివ్ ఎమోషన్స్ ఉన్నా, నెగిటివ్ థాట్స్ ఉన్నా కూడా వాటిని పాజిటివ్ థాట్స్ లాగా ఎలా మార్చుకోవచ్చు అంటారు మేడం? యద్భావం తద్భవతి. నువ్వు ఏదనుకుంటావో అదే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? బికాస్ నువ్వు కంప్లీట్గా నీలోని ఆ థాట్ ప్రాసెస్ని ట్రావెల్ చేపించేస్తావు కాబట్టి. అలాగే మనం ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్. ఒక వ్యక్తిని ఫస్ట్ మనం చూసినప్పుడు వాళ్ళ మీద కలిగేటటువంటి ఇంప్రెషన్ మనకి లైఫ్ టైం ఉంటుంది. ఆ మనిషిని మంచిగా చూసామనుకోండి, మంచిగానే కనబడతాడు. ఇప్పుడు ఎంత చెడ్డోడైనా కూడా మంచిగానే కనబడతాడు. మనం చూడటం చూడటమే చెడుగా చూసామనుకోండి, లేదా నీకు మనసుకు బాధ కలిగించే విధంగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు వాళ్ళ మీద నీకు నెగిటివ్ థాట్ కలిగింది అనుకోండి, లైఫ్ టైం వాళ్ళు నీతో మంచిగా ఉన్నా కూడా నీకు నెగిటివ్ ఫీలింగే ఉంటుంది వాళ్ళని చూడగానే. ఎందుకు అని అంటే మన యొక్క థాట్స్ ఏవైతే మనం డంప్ చేసుకుంటుంటామో అవి కొంత ఎనర్జీని క్రియేట్ చేస్తాయి. థాట్స్ క్రియేట్ ఎనర్జీ. సో అటువంటి థాట్స్ని కొన్ని వాటిని మనం స్టోర్ చేసి పెట్టామనుకోండి, ఏమవుతుంది, ఆ ఎనర్జీ అంతా కూడా ఏదర్ ఇట్ గోస్ టు పాజిటివ్ వే ఆర్ నెగిటివ్ వే. పాజిటివ్గా వెళ్తే మనల్ని మనం హీల్ చేసుకోవచ్చు, నెగిటివ్గా వెళ్తే మనల్ని మనం చంపేసుకోవచ్చు. ఎవరి లైఫ్ని ఎవరు డిస్టర్బ్ చేయరు. ఎవరి లైఫ్ ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారండి అంటే యూ యువర్ సెల్ఫ్ డిస్టర్బ్స్ అవర్ లైఫ్. ట్రూ. ఇది నీ యొక్క పాజిటివిటీ మీద, నీ యొక్క నెగిటివ్ థాట్స్ మీద, నీ పాజిటివ్ థాట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నాకు హెల్త్ అస్సలు బాగాలేదండి, హెల్త్ అస్సలు బాగాలేదు, బాగాలేదు బాగాలేదు, నువ్వు కనిపించిన వాళ్ళందరికీ హెల్త్ బాగాలేదు, హెల్త్ బాగాలేదని నువ్వు చెప్పావా అనుకోండి, ఖచ్చితంగా ఏమవుతుంది, హెల్త్ బాగోకుండానే ఉంటుంది. అవును. లేదండి నేను చాలా బాగున్నానండి, చాలా హ్యాపీగా ఉన్నాను, ఒక ట్యాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోయింది, అది పెద్ద విషయం ఏమీ కాదు అని మనం అనుకున్నప్పుడు నిజంగా అది ఎంత పెద్ద రోగం అయినా సరే తగ్గిపోతుంది, చిన్న ట్యాబ్లెట్తో తగ్గిపోతుంది. అంటే ఎవరు హీల్ చేస్తున్నారు ఇక్కడ? సెల్ఫ్ హీలింగ్. సెల్ఫ్ నీ యొక్క థాట్స్ నిన్ను హీల్ చేస్తున్నాయి అక్కడ. నీ థాట్స్ నువ్వు ఏ విధంగా అయితే నువ్వు దాన్ని డిజైన్ చేస్తున్నావో అదే విధంగా నీ లైఫ్ నువ్వు డిజైన్ చేసుకోగలుగుతున్నావు. అందుకే మన జీవితం మన చేతుల్లో ఉంది కానీ వేరే వాళ్ళ చేతిలో లేదు. మన హ్యాపీనెస్ మనలోనే ఉంది తప్ప వేరే వాళ్ళ దగ్గర లేదు. మన హ్యాపీనెస్ని మనం పొందాలి అని అంటే, మన లైఫ్ని మనం డిజైన్ చేసుకోవాలంటే మనం ఎప్పుడూ కూడా పాజిటివ్ జోన్లోనే ఉండాలి. ఆ పాజిటివ్ జోన్లోనే ఉండి ప్రతిదానిని పాజిటివ్గా చూస్తూ ఉంటే పాజిటివ్ ఎనర్జీని డెవలప్ చేసుకుంటాం. ఈవెన్ మెడిటేషన్లో కానివ్వండి, మీరు ఇంకేదన్నా కానివ్వండి, కొంత పాజిటివిటీని రిసీవ్ చేసుకున్నప్పుడు మాత్రమే అది పాజిటివ్గా వెళ్తుంది. ఇప్పుడు కొంతమంది ఎన్ని మనం చాంటింగ్స్ చెప్పినా దీనికన్నా బెస్ట్ ఏముంది, దీనికన్నా బెస్ట్ ఏముంది, ఏది తొందర పని చేస్తుంది, ఏది తొందర పని, ఇది చేస్తే నాకు తొందరగా వర్కౌట్ అయిపోతుంది, దీనికన్నా నా లైఫ్ సెటిల్ అయిపోవడానికి ఇంకేమన్నా కొత్తది ఉందా అంటే, నువ్వు ఆ మంత్రాన్ని కానీ ఆ అఫర్మేషన్ కానీ నువ్వు పాజిటివ్గా రిసీవ్ చేసుకోలేకపోతు. ఎప్పుడైతే దానిని ఉపయోగించి దానిలో పాజిటివ్ ఎనర్జీని గ్రహిస్తారు, అసలు మనం వాడినప్పుడు దాంట్లో వచ్చేటటువంటి స్వీట్నెస్ని మనం టేస్ట్ చేయగలిగినప్పుడు అది మనకు తెలుస్తుంది. ఇప్పుడు భగవద్గీత ఉందండి, భగవద్గీత అందరింట్లోనే ఉంటుంది. అవును. కానీ దాంట్లో ఏముందనేది ఎవరికి తెలియదు. దాంట్లో ఏముంది, దాన్ని ఎందుకు చదవాలి, అది మన లైఫ్కి ఎలా ఉపయోగపడుతుంది, దానిలోంచి మనం ఏం నేర్చుకోవచ్చు, గీతాసారం అది, భగవద్గీత అది, అది భగవంతుడు ఇచ్చాడు, అది మనం పూజిస్తాం అంతే. దాంట్లో ఉన్న మంచిని నువ్వు తీసుకుంటున్నావా? రెగ్యులర్గా దాని గురించి నువ్వు కొంత ఆలోచన చేసినట్లయితే లైఫ్లో కావాల్సిన ప్రాబ్లమ్స్ అన్నిటికీ సొల్యూషన్ అందులోనే ఉంటుంది. అంటే ఎప్పుడు నువ్వు పాజిటివ్గా రిసీవ్ చేసుకున్నప్పుడు. ఆ ఏముందిలే, భగవంతుడు ఏం చెప్పాడు అని అనుకున్నారే అనుకోండి, నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తూనే ఉంటావు. ఎప్పటి వరకు? నువ్వు రియలైజ్ అయ్యే వరకు. సో రియలైజేషన్ అనేది నువ్వు ముందు గ్రహించినట్లయితే నీ ప్రాబ్లం డైల్యూట్ అవుతుంది. లేదు, నేను ప్రాబ్లమ్ని గ్రహించిన నువ్వు కాన్సన్ట్రేట్ చేసుకుంటుంటావు. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? నీ యొక్క థాట్స్ బట్టి వస్తాయి. నువ్వు ఏదైతే వెలివేసి చూస్తున్నావో
ఏదైతే నీది అని అనుకుంటున్నావో దానిని నువ్వు పాజిటివ్గా రిసీవ్ చేసుకోగలిగినప్పుడే డబ్బునైనా సంపాదిస్తావు, కీర్తి ప్రతిష్టలైనా సంపాదిస్తావు. లేదు డబ్బా అండి అని అన్నామే అనుకోండి, ఇట్స్ నెగిటివ్ థాట్. సో డబ్బా అని అన్నావు కాబట్టి డబ్బు నీకు అవసరం లేదనమాట. డబ్బు నాకు కావాలి, డబ్బును నేను ప్రేమిస్తున్నాను, డబ్బును నేను ఆకర్షిస్తున్నాను అని నువ్వు పాజిటివ్గా రెస్పాండ్ అయినప్పుడు డబ్బు కూడా నీ దగ్గరికి రావడం జరుగుతుంది. అంటే ఎప్పుడు కూడా కొన్ని పాజిటివ్ థాట్స్ని నువ్వు లోపలికి డంప్ చేసుకో, కొన్ని పాజిటివ్ థాట్స్ని రిలీజ్ చేయి. ఎవ్రీ టైం పాజిటివిటీతోనే ముందుకు వెళ్ళినట్లయితే అది నిన్ను హీల్ చేస్తుంది. ఇప్పుడు 1 కోటి రూపాయలు అప్పు ఉన్న వాళ్ళు కూడా 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో తీర్చుకునే వాళ్ళు ఉన్నారు. ఏంటి 1 కోటి రూపాయలు అప్పు కూడా? ఓ 10 లక్షలు అప్పు ఉన్నవాడు 10 సంవత్సరాలు అయినా కూడా అప్పు ఉందండి అని ఏడ్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకు? మన మైండ్ సెట్, నీ మైండ్ సెట్ని దాని మీద నువ్వు ఫోకస్ చేసేటటువంటి విధానం మీద ఆధారపడి ఉంటుంది. ట్రూ. 1 కోటి రూపాయలు అప్పుందా తీర్చేస్తానండి, ఏదో ఒక అవకాశం దొరుకుతుంది నాకు, వచ్చిన ప్రతి అవకాశాన్ని నేను ఉపయోగించుకుంటాను, అది 1 లక్ష రూపాయలు రానివ్వండి తీర్చుకుంటాను, 20 రానివ్వండి తీర్చుకుంటాను, 30 రాని తీర్చుకుంటాను అని అనుకునే వాడికి తీరిపోతుంది అది. నేను 10 లక్షలు ఒకేసారి తీర్చాలి అనుకునేవాడికి తీర్చలేడు. నేను 10 ఒకసారే కట్టాలండి, 10 రావాలండి అని అనుకున్నప్పుడు నీకు అది బర్డెన్సమ్గానే మిగిలిపోతుంది కదా. కాబట్టి డబ్బు విషయమే కాదు, నీ సెల్ఫ్ హెల్త్ విషయమే కాదు, దేని గురించి అయినా పాజిటివ్గా ఆలోచించినట్లయితే ఆ పాజిటివిటీ నీకు ఎనర్జీని క్రియేట్ చేస్తుంది, పాజిటివ్ ఎనర్జీని క్రియేట్ చేస్తుంది. సో ఈ పాజిటివ్ ఎనర్జీ నువ్వు పాజిటివ్గా ట్రావెల్ చేయడానికి నీకు ఉపయోగపడుతుంది. సో దానివల్ల ఏంటంటే నీ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది, నీ కెరియర్లో సోర్సెస్ దొరుకుతాయి, ఫినాన్షియల్గా ఎదగడానికి అవకాశాలు దొరుకుతాయి. ఇవన్నీ మనకు వచ్చినప్పుడు కొంచెంసేపు పాజిటివ్, కొంచెంసేపు ఏంటి లైఫ్ అంతా పాజిటివ్గా ఆలోచించవచ్చు. ఒక నెగిటివ్ కూడా లేకుండా మనం అన్నీ పాజిటివ్గానే ఆలోచించవచ్చు. అందుకే మనం 9P ఫామ్లో ఆల్రెడీ చెప్పుకున్నాం 2 ఇయర్స్ బ్యాక్, సీ పాజిటివ్, థింక్ పాజిటివ్, హియర్ పాజిటివ్, టాక్ పాజిటివ్ అని అన్ని పాజిటివ్సే చెప్పుకున్నావు. సో నువ్వు చూసే విధానం, నువ్వు మాట్లాడే విధానం, నువ్వు అందరితో మింగిల్ అయ్యేటటువంటి విధానాన్ని బట్టి నీ లైఫ్ డిసైడ్ అయిపోతుంది. సో ఎవ్రీథింగ్ షుడ్ బీ ఇన్ ద పాజిటివ్. ఏ పాజిటివ్ థాట్స్ క్రియేట్స్ పాజిటివ్ ఎనర్జీ కదా. చీమ కుట్టినప్పుడు నువ్వు బాధపడిన ఫీలింగ్ కూడా నువ్వు పాము కరిచిన విధానంలో చెప్తూ ఉంటారు కొంతమంది, ఎందుకంటే వాళ్ళల్లో ఎప్పుడు కూడా ఆ నెగిటివ్ థాట్ ఉంటుంది కాబట్టి. సో ఎవ్రీ టైం పాజిటివ్ థాట్స్ని క్రియేట్ చేసుకోగలిగితే, సో అది మనం ఏ టైం అయినా కానీ పాజిటివ్గా ఆలోచించడం అనేది నేర్చుకోవాలి. సో మరి అది బ్రహ్మముహూర్త సమయంలో మన పాజిటివ్ థాట్స్ని జనరేట్ చేసుకోవడానికి కావచ్చు, లేదు అంటే ప్రతి మూమెంట్లో కూడా నెగిటివ్ సందర్భాల్లో కూడా పాజిటివ్గా ఆలోచించడానికి ఉపయోగపడుతుంది అంటారు మేడం. ఎస్పెషల్లీ మన క్లాస్లో ఏంటంటే బ్రహ్మముహూర్తంలో చెప్పే ప్రతి అఫర్మేషన్ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇస్తుంది. అంటే వాళ్ళు ప్రతిసారి కూడా దాన్ని పాజిటివ్గా రిసీవ్ విత్ గ్రాటిట్యూడ్, కృతజ్ఞత భావంతో. నువ్వు ఎప్పుడైతే ఎవరినైనా నమ్ముతున్నావో కృతజ్ఞతతో నమ్మినప్పుడు ఖచ్చితంగా వర్క్ జరుగుతుంది. సో ప్రతిదాన్ని కూడా కృతజ్ఞతతో అఫర్మేషన్ చేసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఆటోమేటిక్గా వస్తుంది. సో దిస్ టైమ్ ఐ వాంట్ టు చేంజ్ ఏ లిటిల్ బిట్ ఏంటంటే ఎవ్రీ సండే ఒక వర్క్షాప్, అంటే ఏ చక్రం మీద అయితే వర్క్ చేస్తున్నారో ఆ చక్రం గురించి మీ యొక్క ఫీలింగ్స్ని, థాట్స్ని, మీలో ఉన్నటువంటి నెగిటివ్స్ని ఎలా రిమూవ్ చేసుకోవాలని ఒక చిన్న వర్క్షాప్స్, అంటే 7 వీక్స్ 7 వర్క్షాప్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. అలాగే మనం టెక్నిక్స్ కోసం కూడా వర్క్షాప్స్ కండక్ట్ చేస్తున్నాం 23rd నుంచి. సో ఈ మార్నింగ్ క్లాస్కి వచ్చే వాళ్ళకి ఎవ్రీ సండే ఉంటుంది, రెగ్యులర్గా వచ్చే వర్క్షాప్ చేసుకునే వాళ్ళకి రెగ్యులర్ ప్యాటర్న్లో 23rd నుంచి క్లాసెస్ ఉంటాయండి. సో ఇది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద స్క్రోల్ అవుతుంది, మనం కాంటాక్ట్ చేస్తే దే విల్ గివ్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్.